Hi friends, welcome to Telugu Education Depth YouTube channel. Friends, in this video, I will discuss the topic of Ask Telugu Education Depth series to students and important questions. ఇంగ్లీష్ కి సంబంధించి మీకు ఎంత లిజనింగ్ మీద అంత మీరు ఎంత లిజనింగ్ మీద ఫోకస్ చేసినట్టయితే మీరు అంత ఏబుల్గా మాట్లాడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ యాప్స్ వాటి గురించి అయితే నాకైతే క్లియర్గా ఐడియా లేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా అలాంటిది అయితే ఫాలో అయ్యింది లేదు, చూసింది కూడా లేదనమాట. బట్ మేబీ మనకు ఇక ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. మెయిన్గా మనకు యూట్యూబ్లో టెడ్ అనే ఒక ఛానల్ అయితే ఉంది, టీఈడి. దీనికి సంబంధించి ఏంటంటే మెయిన్గా మనకి ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, కొంచెం హై కేటగిరీ పీపుల్స్ కావచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉన్న పీపుల్స్ ఎవరైతే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ అనేది మనకు ఈ యొక్క ఇంగ్లీష్లో అనేది వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ ద్వారా అయితే షేర్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి మీరు కొంచెం త్రూగా ఫాలో అయ్యి వాళ్ళు ఎట్లాంటి చెప్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాంతోపాటు వాళ్ళు ఏ వర్డ్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తున్నారు, దాంతోపాటు ఏ సిచ్యువేషన్కి ఎలాంటి వర్డ్ యూజ్ చేస్తున్నారు, అవన్నీ కూడా మీరు గ్రాస్ప్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు కూడా క్లియర్గా ఇంగ్లీష్లో అయితే మాట్లాడగచ్చు అనమాట. ఇందులో డౌట్ అయితే లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు మాట్లాడలేకపోతున్నారంటే డెఫినెట్గా మీరు ఆ యొక్క చాయిస్ అనేది అంటే ఆ యొక్క ఏదైతే మనకు ఆపర్చునిటీ అనేది తీసుకోలేకపోతున్నారని అర్థం చేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ దొరికినా కానీ డెఫినెట్గా మీరు అందులో అయితే ఇన్వాల్వ్ అయ్యి మూవ్ అవ్వాలి. అలాంటి టైమ్స్లోనే మీకైతే వస్తుంది. ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కానీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీటెడ్గా ఇంగ్లీష్ సంబంధించి ఎవరితోనే కన్వర్జేషన్ చేస్తూ ఉన్నా కానీ ఇలాంటి టైమ్స్లో బెస్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ జస్ట్ ఏదైనా యాప్స్ ఫాలో అయ్యి కానీ లేదంటే సింపుల్గా ఏదైనా కూర్చుంటే మాత్రం డెఫినెట్గా రాదు. ఫస్ట్ మీరు అనేది ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎవరన్నా మనకి ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ ఏమైనా మనకి షేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ జరిగిన ఎక్స్పీరియన్సెస్, అట్లాంటివి మీరు అనేది జస్ట్ వింటూ ఉండండి, లిజనింగ్ అయితే చేస్తూ ఉండండి. అక్కడ ఎట్లా సిచ్యువేషన్, ఎలాంటి వర్డ్స్, ఇట్లాంటివన్నీ మీరు మైండ్లో అయితే పెట్టుకొని ఆ తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకొని కానీ ఎవరితో అన్న మాట్లాడడం కానీ, లేదంటే మనకు కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయన్నమాట, కాకపోతే అవి పెయిడ్ వెబ్సైట్స్, మీరు అట్లా పే చేసినట్టయితే ఎవరైనా మనకు ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు డైరెక్ట్గా అయితే మాట్లాడవచ్చు త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అట్లా కూడా మీ యొక్క టాకింగ్ స్కిల్స్ని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. బట్ చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది, దాంతోపాటు లిజనింగ్ మీద అనేది ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాక్టీస్ అంటే ఏదో పెన్ను పేపర్ పెట్టు డిఫరెంట్ మనకు మనమే మాట్లాడుకోవడం కాదు, ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అయ్యి మనం ఒక ఇంత టైం అన్నా కనీసం ఇంగ్లీష్లో స్పెండ్ చేయాలి, ఇంగ్లీష్లో మాట్లాడుతూ స్పెండ్ చేయాలి అన్నట్టు మీరు రోజుకి ఇంత టైం అనేది లేదంటే ఈ యొక్క సోన్సో పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి అట్లా దానికోసం మీరు కేటాయించి అక్కడ వర్కౌట్ అయితే చేయండి. డెఫినెట్గా మీరు కూడా క్లియర్గా అయితే మాట్లాడగలరు, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం అన్నది నథింగ్ అనమాట, కాబట్టి దాని గురించి టెన్షన్ అవసరం లేదు. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలు, డెఫినెట్గా మాట్లాడడం అయితే వచ్చేస్తుంది, దాని గురించి డౌట్ అయితే లేదు. ఇది మెయిన్గా మనకు ఒక కామెంట్ అయితే రావడం జరిగింది, ఒక కామెంట్కి ఆన్సర్ తెలుసుకుందాం. దాంతోపాటు ఇంకొక టూ విషయాల గురించి అయితే కన్ఫామ్గా క్లారిటీగా చెప్పబోతున్నాను. ఇక్కడ చాలామంది అడుగుతున్నారంటే పీజీ సెట్కి సంబంధించి స్పాట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా మనకు అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇంకా మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే రన్నింగ్లో ఉంది, కాబట్టి అది అయిపోయిన తర్వాత మనకి యొక్క స్పాట్ కౌన్సిలింగ్ గురించి తెలుస్తుంది. కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు దాని గురించి ఆ యొక్క ప్రాసెస్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. స్పాట్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడే రాదు, ఎవరైతే మనకి కామెంట్ చేస్తారో అట్లా చెప్తున్నారో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాయి. ఇక్కడ జేవిడి మనకి సంబంధించి కూడా యాక్చువల్గా దీనికి ముందే వీడియో పెట్టినాను, అది కూడా ఒకసారి క్లారిటీగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎవరికైతే మనీ రాలేదో డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి, ఒక వన్ ఆర్ టూ డేస్లో మేబీ మీకు మనీ అనేది క్రియేట్ అవ్వచ్చు, ఇందులో కూడా ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్ మనం ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డెప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.